పోలీస్ సర్వీస్ సేవతోనే సాగుతుందని ఎస్పీ రాజేశ్వరి అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్పీ రాజేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యూస్ ఇండియా టీవీతో మాట్లాడారు. మండల్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ముఖ్యంగా దరూర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ తరఫున ఈరోజు చలివేంద్రం ప్రారంభం చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీస్ తరఫున కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ ఎన్నో జరుగుతుంది. ప్రజలకి దగ్గర ఉండి ప్రజలకి సేవలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఎంతకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ దరూర్ పట్టణంలో చాలామంది పక్క ఉన్నటువంటి విలేజెస్ నుంచి చాలామంది జనాలు వస్తారు. ఇది ఒకటి మేజర్ కమర్షియల్ సెంటర్ కాబట్టి ఈ వచ్చిపోతున్నటువంటి జనాలకి ఒక మంచి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు దరూర్ ఎస్ఏ గారు, గద్వాల్ రూరల్ డిఎస్పీ గారు అందరూ కలిసి ఈ యొక్క చలివేంద్రం ప్రారంభం చేశారు. వాళ్ళ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సందర్భంగా దరూర్కి చెందినటువంటి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా ఒక కోరిక ఏంటంటే, మీ యొక్క క్షేమం కొరకు, మీ యొక్క వెల్ఫేర్ కొరకు మన దగ్గర ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమాలు ఇచ్చుకొని ఇంకా పోలీస్ వ్యవస్థ అనేది మంచిగా చేయాలి. పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఫిర్యాదుదారులు కానీ విక్టిమ్స్ కానీ వాళ్ళకి ఒక మంచి సర్వీస్ డెలివరీ ఉండాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్, అంటే గ్రామ పోలీస్ అధికారి సిస్టమ్ ద్వారా మీ దగ్గరికి వచ్చి మనకున్నటువంటి చట్టాల గురించి అవగాహన కల్పించడం, తర్వాత ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని దురాచారాలు ఉన్నాయి, మహిళల మీదే జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వేధింపులు, పిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఇతర సోషల్ ఇష్యూస్ మీదే అవగాహన కల్పించడం, తర్వాత పోలీస్ వ్యవస్థ గురించి ప్రజలకి చెప్పడం, పోలీస్ వ్యవస్థ నుంచి జస్టిస్ తీసుకోవాలంటే పోలీస్ని ఎట్లా అప్రోచ్ కావాలి, మీకు మేము ఎట్లా మేము సహాయం చేయగలుగుతాము, ఈ విషయాల మీదే ఈ గ్రామ పోలీస్ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ప్రతి ఊర్లోకి వెళ్ళడం, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ కావడం, ఆ గ్రామ సభల్లో అటెండ్ కావడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఫోన్ నెంబర్స్ ఇచ్చుకొని వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు చెప్పారు.